హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రజనీ రాక్స్. ఈరోజు మీకు నేతి బొబ్బట్లు, అదేనండి భక్ష్యాలు, తెలంగాణలో అయితే భక్ష్యాలు అంటారు. ఇవి ఎలా చేస్తారో, ఎంత ఈజీగా చేస్తారో మీకు ఈరోజు షేర్ చేయబోతున్నాను. దీనికోసం ఒక 2 కప్పుల శనగపప్పు నేను తీసుకుంటున్నాను. దీన్ని చక్కగా వాష్ చేసుకొని ఒక నైట్ అంతా నానబెట్టుకుంటే చాలా బెటర్ అండి. మనకు అంటే భక్ష్యాలు చాలా బాగా వస్తాయన్నమాట. పప్పు ఎంత బాగా నానిపోతే మనకు ఆ స్టఫ్ అనేది చక్కగా వస్తుంది. సో గాయస్ చూసారు కదా, ఇది మార్నింగ్ కల్లా ఇలా చాలా ఉబ్బిపోయాయి. దీనిలోంచి వాటర్ సపరేట్ చేసేసి మళ్ళీ మంచి వాటర్ దీనిలో పోసేసి దీన్ని కాసేపు కుక్ చేద్దాము స్టవ్ ఆన్ చేసుకొని. ఎలా అంటే ఒక 70-80% వరకు కూడా ఇది కుక్ అయిపోవాలి. మనము చేతిలో పప్పును కనుక పట్టుకుంటే అది పగిలిపోవాలి అన్నమాట. మరీ మెత్తగా అయ్యేంత వరకు ఉంచుకోకండి, కొంచెం బ్రేక్ అయిపోతే సరిపోతుంది. ఇలా బాయిల్ అయ్యాక దీన్ని మనము వాటర్ నుండి సపరేట్ చేసేసి ఇలా చల్లారయ్యే వరకు ఒక ప్లేట్లో ఉంచాలండి. తర్వాత దీన్ని మనము మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మెత్తగా చాలా సాఫ్ట్గా రుబ్బుకుంటే సరిపోతుందండి. దీని తర్వాత మనము 2 కప్పుల శనగపప్పుకి మెజర్మెంట్ ప్రకారంగా అయితే మనకు స్వీట్నెస్ కోసం 2 కప్పుల బెల్లం తీసుకుంటున్నాను. ఈ బెల్లం ఏంటంటే మనము ఒకవేళ స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే 2.5 తీసుకోవచ్చు. 2 కప్స్ అయితే ఇప్పుడు ఇక్కడ సరిపోతుంది. దీన్ని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఈ 2 కప్పుల జాగరి బెల్లంని ఇందులో వేసేసి కొన్ని అంటే కొన్ని వాటర్ మాత్రమే పోసేయాలండి. పోసేసి సిమ్లో కలుపుతూ ఉండాలి. ఏమాత్రం మాడనివ్వకుండా చూసుకోండి, అడగంటకుండా చూసుకోండి. కొంచెం ఇది మెల్ట్ అయిపోయి తీగ పాకం అంటారు కదా, మనము చేతి వేళ్ళలో కనుక పాకాన్ని పెట్టుకుంటే కొంచెం తీగలాగా వస్తుంది. అంతవరకు వస్తే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం బెల్లం మొత్తం కరిగిపోయాక మనం ఇందాక రుబ్బుకున్నటువంటి శనగపప్పు ఆ మిక్స్చర్ మొత్తం కూడా ఇందులో వేసేసుకోండి. ఒకవేళ మీకు ఇలాచీ ఫ్లేవర్ కావాలంటే ఇలాచీ కూడా దీంట్లోనే కొంచెం మెత్తగా చేసేసుకొని దీంట్లో వేసేసుకోండి. ఇప్పుడే ఇలా ఈ పప్పు మొత్తం కూడా దీంట్లో మంచిగా కలిసేలా కలిపేసేయండి. చూస్తున్నారు కదా, ఇది మొత్తం కలిసిపోయాక ఇలా ఉండలాగా ఇలా వచ్చినట్టయితే మనకు మంచిగా భక్ష్యాలు ఆ లోపల స్టఫ్ అనేది ఇలా చక్కగా కుదురుతాయి అన్నమాట. తర్వాత దీన్ని మనము భక్ష్యాలు 2 రకాలండి. ఒక కొంతమంది మైదాతో చేస్తారు, కొంతమంది గోధుమ పిండితో చేస్తారు. మనమైతే హెల్దీగా గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నాము. తెలంగాణ భక్ష్యాలు అయితే గోధుమ పిండితోనే ప్రిపేర్ చేసుకుంటారండి. సో మీకు నార్మల్గా గోధుమ పిండి 1-2 కప్స్ తీసేసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను, కొంచెం ఆయిల్ పోసేసి చక్కగా ఇలా డో లాగా ఒక చాలా సేపు ఇలా మీరు కనుక డో ప్రిపేర్ చేసుకుంటే మనకు భక్ష్యాలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. ఒకసారి ఈ బెల్లం అండ్ శనగపప్పు స్టఫ్ అనేది ప్రిపేర్ అయిపోతే భక్ష్యాలు చేసుకోవడం చాలా ఈజీ అండి. అంటే ఆ స్టఫ్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టి కూడా 1-2 డేస్ యూజ్ చేసుకోవచ్చు.
చూస్తున్నారు కదా ఈ బొబ్బట్లని జనరల్ గా మనము నెయ్యితోనే కాల్చుకుంటామండి అప్పుడే వాటికి మంచి టేస్ట్ అనేది వస్తుంది అండ్ నెయ్యి వేసుకొని కూడా తింటే చాలా బాగుంటుంది అందుకోసమే వీటిని నేతి బొబ్బట్లు అంటారు ओके गाइस बुब्बट्लु लेदा भक्ष्यालु पेरेमैना सरे टेस्ट मात्रं चाला बागुंटायंडि पिल्ललु एम्मी एम्मीगा तिनोच्चु पेद्दवाळ्ळु कूडा एम्मी एम्मीगा तिनोच्चु सो नाकैते ई भक्ष्यालु चाला इष्टमंडि मीकु ई रेसिपी कनुक नच्चिते तप्पकुंडा षेर चेसुकोंडि अंड नच्चिते लैक् चेयंडि कोत्त वाळ्ळैते सब्स्क्राइब चेसुकोंडि थैंक यू सो मच कीप वाचिंग बाय बाय